ఈ నక్కగాడు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నాడు? వచ్చిండు. ఏం నక్కగారు, చాలా లేట్ అయిపోయింది, ఏం ఎందుకట్లా? తెలుసు కదా మనం రోజు ఇక్కడ మీట్ అవుతామని. అన్న అన్న అన్న, నాకెందుకన్నా అంత రెస్పెక్ట్? గారు ఎందుకన్నా? నక్కను సరిపోతుంది, మీతోనే నాకు రెస్పెక్ట్ అయితే ఇక మస్తన్నా. మీతోనే రెస్పెక్ట్ కావాలని నేను కోరుకుంటే ఇంకా నేను ఉన్నట్టే. సర్లే, ఈ ముచ్చట్లకేం మస్తు చెప్తావు, కానీ ఏమెందుకు, ఏమైంది, ఎందుకు ఇంత లేట్ వచ్చినావు, ఏంది సంగతి? అరే ఏం లేదన్నా, ఇవాళ నేను మార్కెట్కి పోయి చికెన్ తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చే వరకు లేట్ అయిపోయింది అనమాట. ఇవాళ సండే కదా, ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా అనేసి చికెన్ తీసుకొచ్చి ఇచ్చిన అనమాట, అందుకు కొంచెం లేట్ అయింది. ఇవాళ మీ అమ్మ ఏం చేస్తుంది, ఏం స్పెషల్ చేస్తుంది చికెన్తో? ఏ స్పెషల్ ఏం లేదన్నా, మా అమ్మకు కొంచెం పానం బాగాలేదు, అందుకని ఆమెకు మామూలుగానే కూర చేయమన్నా, కుండలో చేయమన్నా. కుండలో టేస్ట్ అదిరిపోతుందన్నా చికెన్ చేసుకుంటే. నువ్వు ఎప్పుడైనా తిన్నావు అన్న? మీ ఇంట్లో ఏంది ఇవాళ స్పెషలు? మా ఇంట్లో ఇవాళ నా పెళ్ళానికి చికెన్ దమ్ బిర్యానీ కుండలో చేయమని చెప్పినారా, అద్దరిపోతుంది అనుకో. కుండలో చికెన్ ఎంత టేస్ట్గా ఉంటుందో అట్లనే కుండలో చికెన్ దమ్ బిర్యానీ కూడా అంత బాగుంటుంది. అవునా అన్న, అంత బాగుంటుందా? నువ్వు చెప్తుంటేనే నోరుంటుందన్న. అన్న మళ్ళీ మీ ఇంటికి వస్తాను నేను తిన్నికే, చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ తిన్నికే, ఏమంటావు? అరే ఇంకొకసారి వద్దులేనక్క, ఈసారి మా కాడికే ఉండమన్నా. అవునక్క, ఎంతవరకు వచ్చింది ఈ కరోనా వైరస్? మరి ఏమన్నా తగ్గేది ఉందా? ఈ కరోనా వైరస్ తలుచుకుంటుంటే భయం వేస్తుంది. ఈ మనుషులు అడవిలోకి వచ్చి మనకి ఎక్కడ తగిలిస్తారు అని భయం వేస్తుంది. అవునన్నా, నాకు కూడా కరోనా వైరస్ని తలుచుకుంటే భయం వేస్తుంది. అందుకే ఇవాళ చికెన్కి నేను మాస్క్ పెట్టుకొని పోయినా, ట్రిబుల్ మాస్క్ పెట్టుకొని పోయినా. డబల్ మాస్క్ కానీ ట్రిబుల్ మాస్క్ పెట్టుకొని పోయినా. ఏం చేస్తావు, కొంచెం కరోనా వైరస్ తగ్గింది అంటుండ్రు, ఇప్పుడు డెల్టా వైరస్ వచ్చిందని భయపెడుతుండనా? ఏంటది ఉల్టా వైరస్? అదేం వైరస్ రా భయ్, అమ్మ ఎన్ని వైరస్లు వచ్చి వస్తున్నాయి, ఏందో ఈ వైరస్లు, ఏందో ఈ కాలం, ఏందో ఈ కథ, ఏ అమ్మ జీవితం. అరే అన్న, అది ఉల్టా వైరస్ కాదన్న, డెల్టా వైరస్ అని కొత్తది వచ్చిందన్నా. చాలా భయంకరం అంటున్నారు దాన్ని, మరి ఏందో చూడాలి దాని సంగతి. సరే సరేలే, ఇంకా ఎన్ని వైరస్లు వస్తే మనం ఏం చేస్తాం, మనం జాగ్రత్త ఉండాల్సిందే, దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఆకలేస్తుంది, మా ఆమె బాగా గుమగుమలాడిస్తున్నట్టుంది చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా పోయి తిందాం. అలా నీకు కూడా మీ అమ్మ కుండల్లో చికెన్ కర్రీ చేసి ఉంటుంది, పోయి ఇంకా కుమ్మేసేయి. అవునన్నా, ఆకలి బాగా వేస్తుంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పోదాం మళ్ళీ ఏం చేస్తాం. హాయ్ ఫ్రెండ్, జస్ట్ సరదాగా మాట్లాడనమాట, జంతువులు ఇలా సండే రోజు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సుందాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి, అలాగే లైక్ షేర్ చేయండి. ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.